ఓకే గైస్ నా పేరు కిరణ్ మీరు చూస్తున్నారు లైఫ్ లైఫ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు అద్భుతమైన విషయాల గురించి మాట్లాడుకుందాం మనం పేడర్స్ గురించి అసలు పేడర్స్ ఎప్పుడు వస్తాయి మరి సంవత్సరం నర నుంచి ఈ సంవత్సరం తర్వాత నుంచి జాయిన్ అయిన వారి గురించి అందరికీ అది ఒకటే ఉంది పేడర్స్ ఎప్పుడు 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 అనేది మనం పేడర్స్ గురించి తెలుసుకుందాం తెలుసుకున్న పోయే ముందు మనం కొన్ని ముందు మన అలెక్స్ సిఇఒ అలెక్స్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నన్ను ఫాలో అవుతున్న యూట్యూబ్ మిత్రులకు అదేవిధంగా బంధుమిత్రుల అభినందనలతోటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం పేరియాడ్స్ అనేది ఎందుకు లేట్ అవుతుంది ప్రాసెస్ అసలు అందరికీ అన్నారు మొన్ననే పదమూడో తారీఖు నాడు స్టార్ట్ అయినాయి అన్నారు కాకపోతే పేరియడ్స్ అందరికీ ఎందుకు లేట్ అవుతుంది దాని గురించి మనం ఈరోజు క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం అసలు పేరియర్స్ ఎందుకు లేట్ అవుతుంది పదమూడో తారీఖు నైట్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయింది ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి అప్పటి నుంచి కొందరికి అనేది ఆర్ట్స్ అనేది రావడం జరిగింది కాకపోతే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఆర్ట్స్ అనేది అప్పుడు రాలేదు ఇప్పుడిప్పుడు నిన్న కొంతమంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రం ఫోన్ చేసి అనేది చెప్పేశారు కొందరికి కొందరికి పేడ్స్ పేడ్స్ అనేది పేడ్ యాడ్స్ అనేవి వస్తున్నాయట కొందరు స్క్రీన్ షాట్లు వేసి పెడుతున్నారు చాలామంది చాలా సంతోషంగా వర్రీ అవుతున్నారు డైలీ ఒక ట్వంటీ థర్టీ యాడ్స్ అనేవి వస్తున్నాయి ఇంకా ఇప్పుడు పదిహేను నుంచి అయితే పదిహేనవ తారీఖు వరకు అయితే మీకు ఇప్పుడు పదిహేను అయిపోయింది కదా పదమూడు నుంచి ఇరవై ఒకటిలోపు మొన్న గత వీడియోలో చెప్పేశాను అయితే పేడార్స్ కంపెనీలు చాలా అంటే ఒకటి ఒకటి రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఒక వెయ్యి కంపెనీస్ ఏమో రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఉదారుణంగా ప్రాసెసింగ్ అనేది కొంచెం లేట్ అవుతుంది మనది నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ కాదు స్టాండప్ కంపెనీ స్టార్టప్ కంపెనీ ఇప్పుడే స్టార్టప్ అవుతుంది కదా మన కంపెనీ అనేది అయితే ఆ వీడియోస్ అనేది అప్లోడ్ అవ్వడానికి లేదా కొందరికి వారం ఇవ్వాలన్నా కొందరికి నెల ఇవ్వాలన్నా అయితే ఇంకా కొందరికి వన్ ఇయర్ ఇవ్వాలన్నా అని ఈ విధంగా కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి అందువలన కొంచెం ప్రాసెసింగ్ కొంచెం లేట్ అవుతుంది మీకు పేడ్స్ యాడ్స్ రావడానికి మీరు ఏం చేస్తారంటే డైలీ అయితే మీ ఫోన్ మాత్రం భద్రంగా ఉంచుకోండి ఇతర ఇతర అప్లికేషన్స్ కానీ షేర్ షాట్ అవి ఇవన్నీ అప్లికేషన్స్ డిలేట్ చేసేయండి ఇప్పుడు మనకు పైసలు ఇచ్చే జాలా కన్న తల్లి లెక్క చూసుకోండి స్టార్ కంపెనీ అనేది ఎందుకంటే ఇది మన ఫోన్ కూడా కన్న తల్లి లెక్క చూసుకుంటే మన ఫోన్ తోటే కదా డైలీ ఒక ఫోన్ తోటి ఒక కోటి రూపాయలు సంపాదించవచ్చు లక్ష రూపాయలు సంపాదించవచ్చు డైలీ ఒక థర్టీ మినిట్స్ కనుక మనం టైం కేటాయిస్తే ఇట్లా మీది కనుకుంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటేనే మనకు కోటి నుంచి లక్ష రూపాయలు సంపాదించుకునే మంచి ఆపర్చునిటీ మన అలెక్స్ గారు మన అందరికీ అందజేశారు ఈ ట్వంటీ వన్ వరకు అయితే అందరికీ రియల్ ఆర్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది మీకు ఇంకొకటి ఏంటిదంటే హైదరాబాద్లో ఆల్రెడీ రియల్ ఆర్ట్స్ స్టార్ట్ అయ్యాయి అయితే మీరు ఈహా వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ సిటీ అని ఉంటుంది కదా ఆ సిటీలో మీరు ఏం చేస్తారంటే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోండి మీకు కొందరికి అయితే సాయంత్రం వరకు వస్తాయి కావచ్చు యాడ్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి అందరికి ఓకే ఇంకా కొందరికి మన డౌన్లోడ్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఛానల్ను వా అంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది వాళ్ళ దాకా ఎవరైతే ఎవరైతే ఉంటారో కింద వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేసేయండి ఎందుకంటే మీరు డైరెక్ట్ క్లుప్తంగా చెప్పలేరు నా అంటే నేను కొన్ని అప్డేట్స్ అనేది తెలుసుకుంటున్నాను కదా తెలుసుకొని మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నాను అదే మళ్ళీ మీరు నా వీడియో చూసి మీరు అంటే కొంచెం ప్రిపేర్ అయ్యి వాళ్ళకి చెప్పాలంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది మీకు ఆలోచించండి అయినా మినిమంలో మినిమం నాకే వీడియో చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి మీ దగ్గరికి చేర్చడానికి నాకు కేవలం రెండున్నర గంటలైతే సమయం పడుతుంది ఎట్లా నేను వీడియో చేయాలంటే ఫస్ట్ నేను ఒక అప్డేట్స్ తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ పడుతుంది అప్డేట్ తెలుసుకోవడానికి మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఏ విధంగా చెప్పాలి మీకు మన డౌన్ డౌన్లైన్స్ బంధుమిత్రులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ విధంగా వినిపించాలి వాళ్ళకి ఏ విధంగా అర్థం చేయించాలి మా ప్రయత్నం ఏం లేదండి ఎప్పటికీ ఒక నా వల్ల కొందరు సక్సెస్ అయినా పర్లేదు కానీ నా వల్ల కొందరు మాత్రం చెడిపోద్దని ఈ వీడియో అయితే చేస్తున్నాను మన డౌన్లైన్స్కు ఎవరి ఇన్ఫర్మేషన్ అంటే చాలామంది అప్లయన్స్ ఏం చేశారంటే లైన్ జాయిన్ చేశారు ఇడుసపెట్టేస్తున్నారు అందువల్ల ఎవరు వాళ్ళకనేది డౌట్స్ వస్తుంటాయి అయితే మునిగన్నా తేలన్నా అని వారికి అర్థమవుతుంటుంది కాకపోతే మనం బాధ్యతగా ఉండి మునగండి ఒకసారి తర్వాత తేలాండే అని చెప్తాం నీళ్ళ అయితే ఈ చెప్పేట కూడా మనకు ఉన్నట్టయితే మనమైతే విజయం అనేది నెట్వర్క్ మార్కెటింగ్లో ఈజీగా సాధిస్తాం మనకు చెప్పేట లేరు అనుకోండి మనం దాన్ని పట్టించుకుని కూడా పట్టించుకోం అందుకే నేను మీకోసం ఒక మీకు ఒక అప్లైన్గా ఉంటున్నాను మీకు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా నేను మీకు అనేది వీడియో ద్వారా మీకు అందిస్తాను ఈ వీడియోను మీరు మీ లైన్స్ కు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చివరి దాకా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు చూసి ఆనందిస్తారు రియల్ ఆర్ట్స్ వచ్చినాయి అనేది ఓకేనా ఫోన్ అయితే చాలా జాగ్రత్త ఉంచుకోండి అందరూ ఫోను ఇతర ఇతర అప్లికేషన్స్ గేమ్స్ అందరూ దాన్ని స్టక్ చేయకండి అందరు క్లియర్ డేటా వచ్చేసి లేకపోతే ఫర్గెట్ రిజిస్టర్ కొట్టండి లేకపోతే సపరేటు చాలా ఇష్టాలకు ఒక రెండు వేలన్నర మూడు వేలన్నర సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుకొని యూజ్ చేయండి లేకపోతే మీకు దగ్గర మనీ విట ఎక్కువ ఉండే కొత్త మొబైల్ అనేది తీసుకొని మీరు అనేది వాడుకోవచ్చు అందరికీ మా వీడియో అనేది అర్థమైందనుకుంటా వీడియో ముగిస్తున్నాను కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు అందాలంటే చాలా వరకు దొరకదు నన్ను ఒక మీరు అప్లైన్గా భావిస్తే మీకు మీరు నాకు ఒక చేయిస్తే మిమ్మల్ని ఎక్కడాకంటే అక్కడాక తీసుకుపో